ఆర్మీ నియమకాల ర్యాలీలో పాల్గొంటున్న ఔత్సాహిక విద్యార్థులకు సాలూరు హైందవ ధర్మసేన ఆధ్వర్యంలో ఫ్రీ ఆర్మీ ఫిజికల్ ఎఫిషియన్సీ మోడల్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్ చైర్పర్సన్ జరజాపు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అంశాలను వివరించారు. ధర్మసేన ఇచ్చే సూచనలను తప్పక పాటిస్తూ ఆర్మీ ర్యాలీలో విజయవంతం కావాలని విద్యార్థులకు తెలియజేశారు. ఎల్లప్పుడూ ఈ హైందవ ధర్మసేన మీకు తోడుగా ఉంటుందని హామీ ఇచ్చారు. ధర్మ సేవ సంస్థలు వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి మన సాలూరు ఇది వరకు ఈ ఆర్మీ ట్రైనింగ్ ఎక్కడికెక్కడికో మీరు వెళ్ళేవారు. ఎన్నో ముందు రోజు నుంచి ప్రిపేర్ అయ్యి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ అక్కడ ఒక రోజు ముందు రెండు రోజులు ముందుగా ఉండి ఇచ్చేసేవారు. అలాంటిది ఇటువంటి మంచి పీటీ గారు మీకు మంచి కోచింగ్ వారు కోచెస్ పెట్టి మీకు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి మన సాలూరులోని మన వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వాలి. ఆర్మీ అనేది మామూలు విషయం కాదు. దేశ సరిహద్దుల్లోని మీరు రక్షణ కవచాలు లాంటి వారు. దేశం సరిహద్దుల్లో మీరు రక్షణ కవచాలంటే మన దేశంలో అలాంటి ప్రజలు రాజకీయ నాయకులు అందరూ కూడాను ఎంతో మన ఆర్మీ ప్రజలు మన దేశాన్ని కాపాడుతున్నారని గర్వంగా నిశ్చంతగా నిద్రపోయే అంతటి వాళ్ళు మీరు. అలాంటి ఆర్మీ అలాంటి అటువంటి కార్యక్రమాన్ని మన సాలూరులోని మన ప్రిన్సిపల్ గారు పీటీ గారు మొదటిసారిగా ఐదవ సేవా కమిటీ వారు అలాగే ఇక్కడ ఈ మధ్య చాలామంది సాలూరులోని చాలా ఉపయోగ చాలా మేము ఉన్నాము. మన సాలూరు ఎందుకు వెనుకబడి ఉన్నది అనే ఉద్దేశంతో చాలా సంస్థలు వచ్చి మన కరోనాలోని కూడా ప్రాణదాత అని అలానే ఇంకా ఇతర బోల్డ్ అని సేవా సంస్థలు సోపానాలని ఇక్కడ ఏదైనా మన సాలూరులోని మన సాలూరు పట్టణం అంటే గుర్తింపు వచ్చే చెప్పుకునే విధంగా ఎన్నో సేవా సంస్థలు వచ్చాయి. అదేవిధంగా ఇది ఆర్మీ అనేది కూడా దేశానికి వెన్నుముకలు అటువంటి కార్యక్రమం మన సాలూరులోని పెట్టి నాకు నన్ను ముఖ్య అతిథిగా పిలిచారంటే నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఇలాంటి కార్యక్రమాల్లో నాకు అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారికి మిగతా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీరందరూ అవ్వాలి ఉన్నత స్థాయికి. అమ్మకి జన్మనిచ్చిన ఈ మాతృభూమిని ప్రేమించడానికి మీరు సిద్ధపడి వెళ్తున్నారు, మీరు సిద్ధపడి వెళ్తున్నారని మా హైందవ ధర్మసేన తరఫున అంటే దేశభక్తి భక్తికి మేము ముందు ప్రాధాన్యత ఇచ్చాం. కానీ దేశభక్తి మీలో ఉందని మీలో దేశభక్తిని పెంపొందించడానికి మీ వెనక మేము ఉన్నాం అని చెప్పడానికి ఇగో మా హైందవ ధర్మసేన సోదరులందరూ ముందుకొచ్చారు. ఇదే ఈ విషయం మీకు తెలియజేయడానికి మీరు మీ అమ్మ నాన్న ఇక్కడ ఎవరైతే మీ కుటుంబ సభ్యులు అని ఉన్నే విడిచి వెళ్తున్నారో వాళ్ళకి ఎటువంటి కష్టం వచ్చినా మేము ఇక్కడ మీ తల్లిదండ్రులను ఆదుకోవడానికి ఉన్నామని మాత్రం గుర్తు చేసుకోండి. థ్యాంక్ యూ సార్. మరి పిల్లలు ఇప్పుడు మీరందరూ ట్రైనింగ్ తీసుకుంటున్నారు, ట్రైనింగ్ విషయంలో ఈ మాక్ టెస్ట్ అనేది అంటే యువతలో ప్రస్తుతం తగ్గిపోతున్నదే ఆ శక్తి. కారణం ఇది కారణం ఏంటిది, కొంతమంది దీని ద్వారా శక్తి సంపాదించారు. అంటే అన్నీ అవైలబుల్ దీంట్లో అన్నీ అవైలబులే. మనం ఏది వాడుకుంటామో అది మనల్ని ముందుకు తీసుకెళ్ళాలి, మనం తీసుకెళ్ళాలి చెప్తుంది. నేషనల్ ఫ్లాగ్ ఉంది, దాంట్లో పైన ఏ రంగు ఉంది నాయన చూడండి, అసలు చూసి చెప్పండి. ఆరెంజ్ కలర్ దేనికి గుర్తు? యాగాన్ని. దాంట్లో ఆరెంజ్లో ఉన్నటువంటి జ్యూస్ వెంటనే శక్తినిస్తుంది, ఇమీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లో మీకు శక్తి ఇస్తుంది.
ఇప్పుడే చూసారా ఆంజనేయ స్వామి పోతే మీరు గెలుపు సాధిస్తారు వేటిని విడిచిపెడితే మీరు గెలుపు సాధిస్తారు తెలుసా మీకు తెలుసా మీకు ఎవరికైనా ఏముండకూడదు తెలుసా పోని మీలో మూడు విషయాలు ఉండకూడదు చాలాసార్లు చెప్పాను నేను మూడు విషయాలు ఏంటంటే మొట్టమొదటిది మొట్టమొదటిది భయం ఉండకూడదు ఎప్పుడు భయపడకండి